ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకునేటువంటి వాళ్ళకు చక్కటి అవకాశాన్ని మేము ముందుకు తీసుకుని వచ్చాను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు స్టెనోగ్రఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఈ రెండు రకాల ఉద్యోగాల భర్తీ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది మనకు ఈ నెల పదో తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయ్యి వచ్చే నెల నాలుగో తారీఖు అంటే నవంబర్ నాలుగో తారీఖు వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి పేమెంట్ కూడా వంద అయితే ఫీజు ఉంటుంది అది వచ్చే నెల ఆరో తారీఖు వరకు కూడా మీరు పేమెంట్ అండి ఆఫ్లైన్ కనుక మీరు పేమెంట్ చేయాలనుకుంటే వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు కూడా చలన తీసుకోవచ్చు అండ్ బ్యాంక్లో పే చేయడం గురించి వచ్చే నెల పదో తారీఖు కూడా వాళ్ళు టైం అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక ఎంపిక విధానంలో ఆ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే రెండు వేల ఇరవై ఒకటి మనకు మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మార్చ్ ముప్పై ఒకటి ఈ రోజు వరకు మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి మనకు గ్రూప్ సి గ్రూప్ డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఇవి వచ్చేసరికి వేరియస్ డిపార్ట్మెంట్స్ వేరియస్ మినిస్ట్రీస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్టెనోగ్రఫీ స్కిల్స్ కలిగినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే స్టెనోగ్రఫీ రాకపోతే ఉద్యోగులకు అప్లై చేసుకోవడం వేస్ట్ స్కిల్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మిగతా వాళ్ళు కూడా వీడియో అయితే కంటిన్యూ చేయండి చూడండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది మేము స్టెనోగ్రఫీ కూడా నేర్చుకుంటాము ఆ టైం వరకు అలా ఈ ప్రిపరేషన్తో పాటు సినిఫీ కూడా నేర్చుకుంటాము మాకు ఉద్యోగం కావాలనుకున్నట్లయితే చూడండి ఇంచుమించుగా నలభై వేల వరకు అయితే జీతం వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఏదైతే ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అంటే వేకెన్సీ విషయానికి వచ్చేసరికి మనకైతే ఇప్పుడు అప్డేట్ చేయలేదు మనకు ఈ యొక్క ప్రాసెస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో అఫీషియల్ వెబ్సైట్లో వేకెన్సీస్ అయితే పొందుపరచడం జరుగుతుంది ఇప్పుడైతే మనకు ప్రజెంట్ ఎటువంటి వేకెన్సీ అయితే ఇవ్వలేదు మినిమం ఒక థౌజండ్ వరకు అయితే వేకెన్సీస్ ఉండొచ్చు అని నేను అంచనా చెప్పగలను ఇక రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయండి ఇక ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి ఆల్ ఇండియా చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు స్టెనోగ్రాఫర్ గ్రేడ్స్ ఈ ఉద్యోగాలకు వచ్చరికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసరికి మనకు ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాటికి అంటే ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాటికి ఏజ్ అనేది చూడడం జరుగుతుందండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ఉద్యోగాలకు వచ్చరికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో వారు అప్లై చేసుకోవచ్చు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాటికి యొక్క ఉద్యోగ ఉద్యోగాలకు ఏజ్ అనేది చూడడం జరుగుతుంది ఇక మనకి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీస వాళ్ళకు మూడు సంవత్సరాలు పీడబ్ల్యూ ఓ అన్జ్లడ్ వాళ్ళకు పది సంవత్సరాలు పీడబ్ల్యూ ఓబీసీ వాళ్ళకు పదమూడు పీడబ్ల్యూ ఎస్సి ఎస్టీ వాళ్ళకి పదిహేను ఎక్సార్షన్ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఈ విధంగా డిఫెన్స్ పర్సన్స్ డిసేబుల్డ్ అయినట్లయితే ఈ విధంగా మనకు చాలా రకాల ఏజ్ రిలాక్షన్స్ అయితే ఇచ్చారు అవి అందరికీ అవసరం ఉండదు కాబట్టి నేను చెప్పట్లేను ఒకసారి మీరు చూసుకోండి ఇవని సో ఎందుకంటే మనకు వీడియో అనేది చాలా లెంతి అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని అనవసరమైన పాయింట్స్ అనేది చెప్పకుండా మనం వెళ్తూ ఉంటాం మెయిన్ పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్తాం ఓకే ఫ్రెండ్స్ స్క్రోల్ అయిపోయింది సో ఇదైతే మనకు చక్కటి అవకాశంగా భావించవచ్చండి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అదేవిధంగా స్టెనోగ్రఫీ అయితే కంపల్సరీ రావాల్సి ఉంటుంది మీరు నేర్చుకుంటామంటే అప్లై చేసుకోవచ్చండి ఈ ఉద్యోగాలకు ఫీజు విషయానికి వచ్చేసరికి వంద రూపాయలు మాత్రమే ఫీజు ఉందండి అది అందరికీ కాదు కొద్దిమందికి మాత్రమే ఫీజు ఉంటుంది ఉమెన్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్సలెస్ మిని వాళ్ళకైతే ఒక రూపాయికి కూడా ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చండి ఇక సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు సొంత రాష్ట్రంలోనే ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు సౌథర్న్ రీజన్ వస్తుంది మన రీజన్ వచ్చేసరికి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళకు కూడా సౌత్ రీజన్ కిందకి రావడం జరుగుతుంది ఈ యొక్క ఏపీ తెలంగాణ వాళ్ళకి వచ్చేసరికి గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం అదేవిధంగా మనకు హైదరాబాద్ వరంగల్ ఈ యొక్క సిటీస్లో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ కోర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది మీరు అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇక మనకు సెలక్షన్ విషయానికి వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కొన్ని ఉద్యోగాలకు మాత్రం గ్రూప్ డి ఉద్యోగాలు ఎవరైతే కొన్ని ఉద్యోగాలు సెపరేట్గా కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు వాటికి మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ మెడికల్ స్టాండర్డ్స్ అనే కోరడం జరుగుతుంది అన్నమాట జనరల్ ఇంటెలిజెన్స్ రీజన్ కలిసి యాభై ప్రశ్నలు యాభై మార్కులకు రావడం జరుగుతుంది ఎగ్జామినేషన్ పేపర్లో జనరల్ అవేర్నెస్ కలిసి యాభై ప్రశ్నలు యాభై మార్కులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంపిటీషన్ కలిసి వంద ప్రశ్నలు వంద మార్కులకు రావడం జరుగుతుంది టోటల్గా రెండు వందల మార్కులకు రెండు వందల నిమిషాలు అనేది మీకు టైమ్ రెండు వందల మార్కులకు రెండు వందల ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది టైం లిమిట్ వచ్చేసరికి టూ అవర్స్ అనేది టైం లిమిట్ ఇవ్వడం జరిగింది ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మీకు ఇంగ్లీష్ హిందీ వర్షన్లో పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది జీరో పాయింట్ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి ఇక బ్రీఫ్ సిలబస్ అనేది మీకు ఈ యొక్క థర్టీన్త్ పాయింట్లో ఇచ్చా చూడండి లెవెంత్ పేజీలో దీనికి సంబంధించిన బ్రీఫ్ సిలబస్ అయితే ఇక్కడ ఇచ్చారో దీన్ని చూసుకొని మీరు చదువుకోవాల్సి ఉంటుంది ఇక మనకి ఇక్కడ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి స్టెనోగ్రఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి వాళ్ళకు స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దాని స్కిల్ టెస్ట్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది ఇక మనకు హిందీలకు ఉన్న వాళ్ళకు ఇంగ్లీష్లో కానీ మీరు స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే స్కిల్ టెస్ట్ కటెండ్ కావచ్చు అండి ట్రాన్స్క్రిప్ట్ చేయాల్సి ఉంటుంది కంప్యూటర్ పైన స్టెనోగ్రఫీ మీన్స్ సో ఇక్కడ హిందీలో స్టెనోగ్రఫీ తీసుకున్న వాళ్ళు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ ఆఫీస్లో హిందీతో పాటు హిందీ కూడా స్టెనోగ్రఫీ చేయాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంగ్లీష్ వాళ్ళకైతే ఇవ్వలేదు పర్టికులర్ గాని హిందీలో మీరు స్టెనోగ్రఫీ ఆప్షన్ తీసుకుంటే ఇంగ్లీష్ కూడా స్టెనోగ్రఫీ నేర్చుకోవాల్సి ఉంటుంది వాళ్ళైతే ఇచ్చారండి ఇక్కడ స్పీడ్ వచ్చేసరికి మనకు గ్రేడ్స్ వాళ్ళకు హండ్రెడ్ వాడ్ పర్ మి హండ్రెడ్ వాడ్ పర్ మినిట్ అనేది స్టెనోగ్రఫీ స్పీడ్ కోరడం జరుగుతుంది గ్రేడ్ వాళ్ళకైతే ఎయిటీ వాడ్ పర్ మినిట్ అనేది కోరడం జరిగిందండి ఇక్కడ స్టెనోగ్రఫీ గ్రేడ్ చూసుకుంటే ఇంగ్లీష్లో తీసుకున్నటువంటి వాళ్ళకు టైం లిమిట్ ఫిఫ్టీ మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత స్టెనోగ్రాఫర్ గ్రేడ్ వచ్చేసరికి హిందీలో సిక్స్టీ ఫైవ్ మినిట్స్ టైం లిమిట్ ఇవ్వడం జరిగింది ఇక మనకు సెకండ్ బాక్స్లో ఇచ్చిందంటే స్క్రైబ్ అనేది స్క్రైబ్ ఏంటంటే పీడబ్ల్యూ వాళ్ళు వాళ్ళకి తరపున వేరే వాళ్ళని పెట్టుకున్నట్టే వాళ్ళ సారీ పీడబ్ల్యూ వాళ్ళకి ఇచ్చేటంటే టైం ఎక్స్ట్రా టైం అనమాట అది సో అది నేను చెప్పట్లేను ఒకసారి చూసుకోండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్స్ వచ్చేసరికి ఇంగ్లీష్లో వాళ్ళకు ఇంగ్లీష్లో స్టెనోగ్రాఫీ చేసే వాళ్ళకు నలభై నిమిషాల టైం లిమిట్ సినోగ్రఫీ గ్రేట్సీకి హిందీ వాళ్ళకైతే నాలుగు యాభై ఐదు నిమిషాలు టైం లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ మనకు అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇచ్చారు ఒకసారి అది చూపించి మన వీడియో అనేది కంటిన్యూ చేద్దాం ఇక పార్ట్ వన్ అప్లికేషన్ పార్ట్ టూ అప్లికేషన్ టూ టైప్స్ ఇచ్చారు మనకు అప్లికేషన్ వచ్చేసరికి నోటిఫికేషన్ కాస్త స్క్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ ఫాస్ట్గా ఇది పార్ట్ వన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు మనకి ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది అయిపోయిన తర్వాత అప్లికేషన్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒకసారి అప్లికే ఈ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి ఒకసారి చూసుకున్న తర్వాత అప్లై చేస్తే మీకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఈ వివరాలు చెప్పి నేను వీడియోని క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికి వచ్చేసరికి మనకు కింద ఇచ్చారండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ కోరడం జరుగుతుంది ఎవరు కోరడం జరుగుతుంటే సెనోగ్రాఫర్ గ్రేట్ టీ గ్రేస్ సారీ గ్రేట్ డి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో అప్లై చేసేటటువంటి వాళ్ళకి మాత్రం ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ మెడికల్ ఎగ్జామినేషన్ మెడికల్ టెస్ట్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి ఒకసారి చూడండి ఒకసారి ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చేసి మనం వీడియో అనేది క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది వన్ మైల్ రన్నింగ్ ఉంటుంది ఖచ్చితంగా మ్యాండేటరీగా మీరు రన్ చేయాల్సి ఉంటుంది టెన్ మినిట్స్ టైం లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సౌత్ రీజన్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకు వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి చెస్ట్ వచ్చేసరికి మినిమం సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలండి ఎక్స్ప్లెన్ చేసినప్పుడు ఫైవ్ సెంటీమీటర్ పెగా పెరగాల్సి ఉంటుంది ఫిఫ్టీ కేజెస్ అనేది వైట్ ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ ఇంకా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూసుకున్న తర్వాత అప్లై చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్